ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేజర్ గారు ఇంటికి వచ్చారేంటి? పైగా మిలిటరీ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది? ఏమైందండి, సడన్ గా మిలిటరీ వాళ్ళు ఎందుకు వచ్చారు? సైలెంట్ గా ఉండు. ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఏం లేదు అమ్మార్, జస్ట్ రొటీన్ చెకప్ అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నాం అంతే. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు, పర్వాలేదు. నథింగ్ టు వరీ అండి. ఇంతమంది మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి భయపడకండి అంటే ఎలా సార్? వాళ్ళు మాకు ధైర్యం ఇవ్వడం మాట దేవుడు ఎరుక, కానీ వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. అవును డాడ్, మాకు కూడా భయంగా ఉంది. మొన్న స్కూల్లో జరిగిన ఇన్సిడెంటే గుర్తొస్తుంది. భయపడకండి, నేనున్నాను కదా. ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఏదో జరగబోతుందనిపిస్తుంది. అమర్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సార్ రండి. చెప్పండి సార్. ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ పర్సన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ప్రాణాలకు తెగించి తప్పించుకుంది దేనికోసమో నీకు తెలుసు కదా సార్? వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడి టార్గెట్ నువ్వు, నీ ఫ్యామిలీ. అందుకే మీకు ప్రొటెక్షన్ పెంచాను. ఓకే సార్. ఇదంతా మీ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, ఇప్పటికే జరిగిందానికి జరుగుతున్న వాటికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళని ఇంకా భయపెట్టాలనుకోవడం లేదు. యూ డోంట్ వరీ అమర్, వాడిని త్వరగా పట్టుకుంటాం. సార్, సోల్జర్స్ టేక్ పొజిషన్. ఓకే అమర్. ఓకే సార్, టేక్ కేర్. ఏమైందండి, ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఏం లేదు మిస్ అమ్మా, అందరు లెఫ్టినెంట్స్ కి సెక్యూరిటీ పెంచుతున్నారంట. అంతకు మించి ఏమీ లేదు, అందరూ లోపలికి వెళ్ళండి. ఏమైంది సార్? అరవింద్ జైలు నుంచి తప్పించుకున్నాడంట, అందుకే ఎక్స్ట్రా ఫోర్స్ పంపించారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.